హాయ్ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కన్నా స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ లో సో ఇది ఒక హార్స్ ట్రూత్ అనమాట సో రీసెంట్ గా మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట సో ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత కలిసాం మేము సో మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏమంటే అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ వెళ్తే రిక్రూట్ చేసుకుంటుంటారు పీపుల్ సో వాళ్ళకున్న సర్కిల్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో జరుగుతున్న ట్రెండ్ ఏమంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సార్ అంటే మీకు చాలా మంది ఏమంటే ఈ కంపెనీలో పలానా కంపెనీలో మేమైతే ఇన్ని పనిచేస్తా అని చెప్పి కొంతమంది ఫేక్ వచ్చి పెడతారు అట్లా కాకుండా కొంతమంది ఏమంటే జెన్యున్ గానే కంపెనీలో పని చేస్తారు బట్ వాళ్ళు రెజ్యూమ్ వెళ్ళి ఎలా పెడతారంటే సపోజ్ ఒక పర్సన్ అరే ఉన్నారు ఆయన ఒక కంపెనీలో ఫైవ్ ఇయర్స్ పాటు పని చేశారనుకోండి జెన్యున్ గా ఆయన ఏమంటే రిజ్యూమ్ ఏం పెడతారు అంటే ప్రజెంట్ ఇప్పుడు డేటా సైన్స్ వాళ్ళు లేకపోతే ఏ ఎమ్మెల్యే లాంటి ట్రెండింగ్ కాబట్టి సో నేను ఫైవ్ ఇయర్స్ కూడా ఇటువంటి టెక్నాలజీస్ మీద పని చేశాను పెడతారన్నమాట సో ఇటువంటి కేసెస్ లో వాళ్ళని ఫైడ్ అవుట్ చేయడం చాలా కష్టం నిజంగా వాళ్ళు ఫైవ్ ఇయర్స్ దాని మీద పని లేదా అని చెప్పి సో ఇటువంటి కేసెస్ లో ఎక్స్పీరియన్స్ కన్నా కూడా మీరైతే స్కిల్స్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోండి మనకి ఎక్స్పీరియన్స్ తో పని లేదు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అడాప్టబిలిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి నేర్చుకోవాలన్నా జీలెంతం ఎక్కువ ఉండాలి సో ఇటువంటి లక్షణాలు ఉన్న క్యాండిడేట్స్ మీరు రిక్రూట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అయితే చాలా గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని అన్నమాట సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎందువల్ల ఇట్లా చూస్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ కాకుండా స్కిల్ ఉన్న వాళ్ళని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకోబోయే ముందు అసలు ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు లేకపోతే ఎక్కువ డిమాండ్ లో ఉన్న టెక్నాలజీస్ ఏంటి అంటే దేని మీద ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది దేని మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి ఈ కంపెనీస్ కి సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమంటే అందరికి ఒకే టైప్ ఆఫ్ ఎన్వైర్మెంట్ లో పనిచేస్తాను అందరూ కూడా ఎంఎన్సీస్ లో పని చేస్తాం సర్వీస్ సెక్టార్ లో సో వీళ్ళకి ఏమిటి ఒక టైప్ ఆఫ్ టూల్స్ మీద టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉంది సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు సో ఆ ఎయిట్ ఆర్ నైన్ టెక్నాలజీస్ ఏంటి ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతున్న ఆ టెక్నాలజీస్ సెంటర్ అనేవి మీకు అయితే చెప్పడం ట్రై చేస్తాను ఇవన్నీ కూడా ప్యూర్లీ మా ఒపీనియన్ అనమాట సో మా మధ్యలో వచ్చిన కన్వర్సేషన్ వచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా సో ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏ అండ్ ఎంఎల్ అనమాట సో ఇవేమి హైలీ సార్ట్ ఆఫ్టర్ స్కిల్స్ ఫర్ డేటా అనాలసిస్ లేకపోతే ఆటోమేషన్ కానీ లేకపోతే ప్రొడక్ట్ మోడలింగ్ కానీ ఇటువంటి వాటిలో ఎక్కువ యూస్ చేస్తున్నారు సో దీని మీద ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది యాక్చువల్లీ ఎవరైతే ఎక్కువ రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళలో ఈ స్కిల్స్ ఉన్నాయ్ లేదని చెప్పి వీళ్ళైతే చూస్తారంట సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కూడా ఏ ఎమ్మెల్ వచ్చారని అయితే పెడుతున్నాయి అన్నమాట ఫస్ట్ అనమాట అండ్ సెకండ్ వచ్చి డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్ అనమాట విపరీతంగా జరుగుతుంది ఈ మధ్యన దీని మీద రిక్రూట్మెంట్ ఎందుకంటే అంత డిమాండ్ ఉందో లేదో తెలియదు కానీ బట్ కంపెనీస్ అయితే వాళ్ళంతా రిక్రూట్ చేసి అయితే పెట్టుకుంటున్నాయి అన్నమాట ఖచ్చితంగా ఇటువంటి స్కిల్స్ మనకు వస్తున్నాయి ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పి అట్లీస్ట్ వాళ్ళని తీసుకుందామని చెప్పి ఈ విధంగా నేర్చుకుంటారో కష్టపడి నేర్చుకుంటారు స్కిల్స్ వాళ్ళకి రిక్రూట్ అయితే చేసి పెట్టుకుంటున్నాయి అనమాట ప్రాజెక్ట్ వస్తా లేదని పక్కన పెట్టండి ముద్ర సో దీనికైతే చాలా డిమాండ్ ఉంది సో ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్ మీ అందరికీ తెలుసలేదని తెలియదు కానీ కొంతమంది ఖచ్చితంగా తెలుస్తుంది కొంతమంది సీనియర్స్ కైతే ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట కొన్ని లెగసీ మెయిన్ ఫ్రెండ్ సిస్టమ్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట సో చాలా పాత అప్లికేషన్స్ ఇవన్నీ కూడా సో వీటిని పని చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నెమ్మది నెమ్మది ఇవన్నీ ఏమంటే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అయితే మూవ్ అవుతున్నాయి అన్నమాట సో చాలా వరకు అవుతున్నాయి బట్ అన్ని కాదు వన్ బై వన్ వన్ బై వన్ ఖచ్చితంగా మూవ్ తేనా ఫ్యూచర్ లో ఎక్కువ యూజ్ చేయర్ కూడా దీన్ని ఇంకా సో ఇటువంటి వాటి మీద క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద ఎవరికైతే బాగా గ్రిప్ ఉందో ఎవరికైతే బాగా అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళని కూడా ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకుంటారనమాట సో వీటిలో ఏమంటే మనందరికి తెలిసిందే కదా ఈ వీళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ లేకపోతే గూగుల్ క్లౌడ్ కానీ లేకపోతే యజోర్ గానీ వీటిలో ఎక్కువ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇంటర్వ్యూ இது நம்பர் த்ரீ அண்ட் நம்பர் ஃபோர் வச்சு సైబర్ సెక్యూరిటీ అనమాట సో మనందరికీ తెలుసు కన్సర్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి సెక్యూరిటీ గురించి కన్సర్న్స్ అనేది చాలా పెరుగుతున్నాయి సో దీని మీద కూడా సైబర్ సెక్యూరిటీ మీద కూడా చాలా రిక్రూట్మెంట్ అయితే గుజరుతుంది అన్నమాట సో ఇది నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ వచ్చి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ దయచేసి మనం చెప్పుడు కూడా మీరు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్ లేకపోతే నేను ఓన్లీ బ్యాక్ అండ్ డెవలప్ లేకపోతే నేను ఓన్లీ ఎస్క్యూల్డ్ డెవలపర్ని ఇట్లాంటి కనుక పెట్టుకుందంటే దయచేసి మీ యొక్క స్కిల్స్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుని వేరే ఆరిజన్స్ కూడా మీరైతే ఎక్స్ప్లోర్ అయితే ట్రై చేయండి ఓన్లీ నేను ఫ్రంట్ అండ్ డెవలపర్ గానే ఉండిపోతాను ఉండొచ్చు బట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ చాలా డీప్ గా నేర్చుకోవాలన్నమాట అలా కాకుండా లేదు మన స్కిల్స్ అనేవి ఫ్యూచర్లో రెలివెంట్ గా ఉండాలి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే కొద్దిగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకోండి అనమాట ఒక ఫుల్ స్టాక్ డెవలప్ కింద మారడైతే ట్రైన్ ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ అయితే ఉంటుంది అన్నమాట ఆఫ్ నవ్ సో మీకు ఏమంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద నేను ట్రై చేస్తానంటే మీకు ఉన్న ఆపర్చునిటీస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి అలా కాకుండా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీకు అనే ఆపర్చునిటీస్ చాలా ఇస్తాయి చాలా వస్తాయి మీకు అట్ ద సేమ్ మీకు కాల్స్ కూడా చాలా పెరుగుతాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక ఆంగ్లర్ డెవలపర్ లేకపోతే రియాల్ కూడా మీకు ఖచ్చితంగా జాబ్ స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ కానీ అన్ని వస్తాయి కదా నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ టైం బ్యాక్ లో నోట్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి అట్ ద సేమ్ టైమ్ దానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేసి ఉంటాయో ఇలాంటి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడు ఒక అట్లీస్ట్ మీరు ఒక కంప్లీట్ జావాస్క్రిప్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావాస్క్రిప్ట్ డెవలప్ అని చెప్పి అయితే పొజిషన్స్ కి అప్రోచ్ ఉంటుంది అన్నమాట సో మీకు ఇంకా డేటాబేస్ మీద మీకు కొద్దిగా డౌట్ ఉన్నాయంటే మా ఇవి ఎట్లాంటి డేటాబేస్ మీద అయితే ఆ టూల్స్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయడం సో మీకు రిలవెంట్ గా ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ నుంచి ఫ్రంట్ నుంచి మొత్తం బ్యాక్ ఎండ్ వరకు ఒక రకమైన స్ట్రక్చర్ లో మీరు అయితే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒకదానికి మీరైతే లిమిట్ అయిపోయి ఉండద్దు అనమాట సో ఇది నెంబర్ సిక్స్ అనమాట ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నెంబర్ ఫైవ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట నెంబర్ సెవెన్ వచ్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ మనందరికీ తెలుసు ఫైనాన్స్ ఇంకా సప్లై చైన్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ లో వీటిని ఎక్కువ యూస్ చేస్తారు సో బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనందరూ తెలుసు ఆఫ్ ఆల్మోస్ట్ ఇది వరకు కూడా చాలా ట్రెండింగ్ ఇప్పుడు కూడా చాలా ట్రెండ్ అవుతోంది ఫ్యూచర్ లో కూడా చాలా ట్రెండింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది అనమాట ఐఓటి అప్లికేషన్స్ కూడా ఎందుకంటే నాకు తెలిసి ఒక పర్సన్ నేను యాక్చువల్లీ మాట్లాడాను ఒక ఆయన తోటి నేను ఫ్లైట్ లో వస్తున్నప్పుడు ఒక ఆయనతో మాట్లాడాను ఆయన వెల్స్ ఫర్ గో అనే కంపెనీలో పని చేస్తారు సో ఆ కంపెనీ మనకు నాకు తెలిసిన పర్సెప్షన్ వేరు బట్ ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన పర్సెప్షన్ వేరు అనమాట సో వాళ్ళు ఈ ఐఓటి మీద వర్క్ చేసినంత డీప్ గా తెలిసి వేరే ఏ కంపెనీ కూడా పని అనుకుంటా అన్ని ప్రొడక్ట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి వెల్స్ ఫార్ గో సో ఐఓటీ మీద కూడా చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పి నాకు అయితే తెలిసిందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఐఓఎస్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానివ్వండి సో వాళ్ళు యూజ్ చేసే టూల్స్ ఫిఫ్టీ గానీ లేకపోతే కొట్లిన్ కానీ ఫ్లట్టర్ కానీ ఇట్లాంటి వాటి మీద కూడా ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట అండ్ చివరిగా వచ్చి ఇది మీరు నమ్మతం లేదన్నట్లేదు కానీ యూఎస్ అండ్ యూఐ డిజైనింగ్ కూడా చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట సో మోస్ట్లీ నేను మీకు చెప్పేది ఏమంటే యూఐ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ అని గ్రాఫిక్ డిజైనింగ్ కానీ వీటి మీద పెట్టండి ఫోకస్ పెట్టండి బట్ అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏమంటే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇటువంటి వాటి మీద రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా చేయడం లేకపోతే సంథింగ్ ఏదైనా నేర్చుకోవడం చేయండి ఎందుకంటే నా నా ఉద్దేశంలో నా ఒపీనియన్ లో క్రియేటివ్ జాబ్స్ ఏవైతే యూఐ డిజైనింగ్ అని లేకపోతే ఏదైనా ఒక ఎడిటింగ్ చేయడం ఎట్లాంటివన్నీ కూడా ఫ్యూచర్లో మేబీ ఎక్కువ ఆటోమేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే జే జనరటివ్ అంత బాగా పాపులర్ అవుతుంది కాబట్టి సో మీరు ఎక్కువ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఫోకస్ అయిన అయితే మంచి ట్రెండింగ్ లో ఉంది ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఎక్కువ కంపెనీస్ అయితే మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సో ఈ ఎయిట్ ఆర్ నైన్ స్కిల్స్ అయితే ఎక్కువ యాజ్ ఆఫ్ అయితే ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట సో రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా ఎంప్లాయర్స్ కూడా ఈ యొక్క స్కిల్స్ ని అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే చెప్పుకున్నాం కదా కొంతమంది జెన్యున్ గా ఉన్నప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు వాళ్ళకున్న అంత ఎక్స్పీరియన్స్ కూడా వీటి మీద పనిచేయాలని లేదు సో అటువంటి లో వీళ్ళని ఫైండ్ అవుట్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది సో ఇటువంటి లో వాళ్ళు ఎక్కువ రెగ్యులర్స్గా వాళ్ళని టెస్ట్ చేసి ఎవరికైతే స్కిల్స్ బాగా ఉన్నాయో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు సో మీరు ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాని మీద చాలా డీప్ గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే మీకు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే వాళ్ళ వరకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది సో మా ఇద్దరు మధ్యలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అట్లా ఉండదు ఉండదన్నమాట సో మీ కనుక స్కిల్ ఉంది మీరందరూ మంచి ప్రొఫెషన్స్ మీకు ఉందంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తీసుకుంటారు నా ఉద్దేశం ఏమంటే ఫ్రెషర్స్ అంటే అట్లీస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడన్నమాట సో మంచి స్కిల్స్ కనుక మీరు ఎగ్జిబిట్ చేశారంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళ డిమాండ్స్ కూడా పెరుగుతాయి అట్ ద సేమ్ టైం నన్ను నమ్మండి ఫ్రెషర్ గా పని చేసే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది కొద్ది ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది సో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ లో కానీ లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ ఇంకా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా గా ఉంటారు ఫ్రెషర్స్ అందరూ కూడా సో బట్ ఎక్స్పీరియన్స్ కొద్ది కూడా అంతలా ఉండదు అనమాట నేను పని చేస్తున్న ఎక్స్పీరియన్స్కి నా సరైన శాలరీ వస్తుంది అన్నది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్తారు తప్పితే ఎక్కువ అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు సో మీరే నిజంగా నిజంగా ఆలోచించి చెప్పండి మనందరం కూడా ఫ్రెషర్స్ ఉన్నప్పుడు చాలా పని చేస్తాం చాలా కష్టపడి పని చేస్తాం ఓవర్ టైం పని చేస్తాం బట్ అటువంటి పనికి తగ్గ రిజల్ట్ లేదు కాబట్టి మనమైతే కంపెనీస్ మారిపోయి వేరే వేరే దానికి వెళ్తాం తప్పితే మనలో ఎటువంటి లోపం కాదనమాట సో మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా దాని అయితే ఎక్కువ ఇంకా బాగా పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి సో మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు అయితే ఉన్నాయన్నమాట సో ఇది నాకు తెలిసిన అప్డేట్ ఇంకా ఏమైనా తెలుస్తుంది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్